फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆఫీషియల్ వెబ్‌సైట్ లో టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్ లో మనకు ఓఎంఆర్ సీట్స్ అయితే అవైలబుల్ లో ఉంచడం జరిగిందన్నమాట సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సో ఓఎంఆర్ సీట్ ను నింపే విధానం ఏ విధంగా నింపాలి సో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఒకవేళ మనం మిస్టేక్ చేస్తే ఏమవుతుంది సో ఏ విధంగా మనము బబ్లింగ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్స్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది అని ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మీరు ముందుగా ఏం చేస్తారంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్పీఎస్సీ www.tspsc.com అని ఇక్కడ ఎంటర్ చేయండి www.tspsc.gov.in అని టైప్ చేయండి దాని తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్లోనే టీఎస్పీఎస్సీ అనే ఒక ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుందన్నమాట టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఇక్కడ సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఫర్ స్టూడెంట్స్ హూ స్టడీ డిస్టెన్స్ అండ్ ఓపెన్ స్కూల్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ గ్రూప్ 1 సర్వీసెస్ హాల్ టికెట్స్ సో మీరు హాల్ టికెట్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోకపోతే సో ఈరోజు లాస్ట్ కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి మనకు మోడల్ ఓఎంఆర్ సీట్స్ అన్నమాట సో కంప్లీట్గా మీరు వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది వన్స్ మీరు డౌన్లోడ్ పైన ట్యాప్ చేయగానే మనకు ఓఎంఆర్ సీట్ అనేది మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ చేయట్లేదు సో డౌన్లోడ్ చేసినటువంటి ఓఎంఆర్ సీట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మనకు ఓఎంఆర్ సీట్ అనమాట సో ఇందులో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదంటే ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా సో కేర్ఫుల్గా మీరు ఇక్కడ నుంచి బబ్లింగ్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఎలాంటి వైట్నర్ కానీ పెన్సిల్ కానీ అలాగే మనకు జెల్ పెన్ కానీ ఎలాంటి స్కెచెస్ కానీ ఎలాంటి టిక్ మార్క్స్ కానీ ఎలాంటి ఇంటు గుర్తులు కానీ ఏవి చేయకూడదు దీంట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా వినండి సో ముందుగా మనకు మీకు ఓఎంఆర్ సీట్ ఇచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి సో ఇక్కడ చూడండి హాల్ టికెట్ నంబర్ ఉంది కదా సో ఈ బాక్స్లో మీకు ఇచ్చినటువంటి సో మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీ యొక్క హాల్ టికెట్ నెంబరు 1, 4, 5 ఉందనుకోండి సో ఫస్ట్ బాక్స్లో 1ని బబ్లింగ్ చేయాలి సెకండ్ బాక్స్లో 4 బబ్లింగ్ చేయాలి ఈ విధంగా మనకు ఆల్రెడీ ఇక్కడ లైన్ వైజ్గా ఉంటాయి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ బట్టి ఇక్కడ మీరు బబ్లింగ్ చేయాలి అది కూడా కరెక్ట్గా బబ్లింగ్ చేయండి ఇది ఫస్ట్ ఆప్షన్ దాని తర్వాత మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెస్ట్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది మనకు సో ఇచ్చినటువంటి బుక్లెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బబ్లింగ్ చేయాలి ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ పైన విధంగా బబ్లింగ్ చేయాలి దాని తర్వాత వెన్యూ కోడ్ ఉంటుందన్నమాట సో వెన్యూ కోడ్ సంబంధించి సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 వచ్చింది అనుకోండి సో ఇక్కడ ఈ నెంబర్లో 1 బబ్లింగ్ చేసిన తర్వాత 2వ నెంబర్లో 57 ఉంది ఇక్కడ ఉంది ఈ లైన్లో ఇక్కడ మీరు బబ్లింగ్ చేయాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే లైన్లో 1ని బబ్లింగ్ చేసి దాని తర్వాత అదే లైన్లో 5ని బబ్లింగ్ చేస్తారు ఈ విధంగా చేస్తే తప్పనమాట సో మీరు సో ఒకవేళ కంప్యూటర్ మీకు ఎగ్జామ్ రాసినా మీరు కరెక్ట్ ఆన్సర్ బబ్లింగ్ చేసినా మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది స్కాన్ చేయబడదు సో పక్కన పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ముందుగానే మీరు సో ఈ బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి అలాగే ఇక్కడ మనకు ఒక ఫోటో ఆప్షన్ ఏమో ఉంది ఇక్కడ సో ఒకవేళ ఫోటో అతికించమంటే ఒక ఫోటో కూడా తీసుకెళ్ళండి దాంతోపాటు మీకు సంబంధించి ఒక ఆధార్ కార్డు మాత్రమే లేదా ఓటర్ ఐడి కార్డు సో గవర్నమెంట్ నుంచి మనకు రిలీజ్ అయినటువంటి ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఫోటో కూడా తీసుకెళ్ళండి ఓన్లీ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి ఎలాంటి పరికరాలు తీసుకెళ్ళకూడదు సో ఇక మనం ఆల్రెడీ చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసాం కాబట్టి సో ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుందన్నమాట సో ఇక్కడ పేపర్ కోడ్ ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయన్నమాట సో మీకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో చూసి సో ఇక్కడ సో ఏ దానికి ఏది కరెక్టో ఆ నంబర్ సంబంధించి కరెక్ట్ అదే నంబర్లో వాటికి మాత్రమే బబ్లింగ్ చేయండి సో ఒకదాని తర్వాత సో మీరు ఒకదాని ఆన్సర్ ఇంకోదాన్ని బబ్లింగ్ చేసి ఇక మొత్తం టోటల్ కంటిన్యూగా అదే తప్పులు రావడం జరుగుతుంది కాబట్టి సో ముందుగానే ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్లో టిక్ మార్క్ చేసుకొని దాని తర్వాత సో ఓఎంఆర్ షీట్లో సో ఫస్ట్ క్వశ్చన్కి 4 ఆన్సర్ అనుకుంటే అప్పుడే 4 ఆన్సర్ పైన బబ్లింగ్ చేసేయండి కొంతమంది ఏం చేస్తారు టిక్ పెట్టేస్తారు దాని తర్వాత చేయొచ్చులే అనుకుంటారు కానీ ఆ విధంగా మీకు టైం సరిపోదు కాబట్టి సో ఫస్ట్లోనే క్వశ్చన్ టు ఆన్సర్ ఈ విధంగా కంప్లీట్గా మీరు బబ్లింగ్ అనేది చేసేయండి సో ఫస్ట్గా ఒక ఈ విధంగా అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో చూడండి క్యాండిడేట్ నేమ్ సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ బాక్స్లో మీ పేరు రాయాలి ఇక్కడ క్యాండిడేట్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్ లెటర్లో
మీ పేరు మాత్రమే రాయాలి. చాలామంది సైన్ చేస్తారు. సైన్ చేయడానికి కూడా ఇంకొక బాక్స్ ఉంటుంది. సో ముందుగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఇన్ క్యాపిటల్ లెటర్లో మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ రమేష్ ఉంటే ఈ విధంగా రమేష్ అని క్యాపిటల్ లెటర్లో రాయాలి. దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్. సో దాని తర్వాత మీ సిగ్నేచర్ చేసేయండి ఇది. దాని తర్వాత ఇక్కడ మనకు ఇన్విజిలేటర్ సైన్ ఉంటుంది. సో ఇన్విజిలేటర్ సైన్ ఏ విధంగా పెడతారంటే, సో మీరు ముందుగా సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ వేశారా లేదా, బుక్లెట్ కోడ్, అలాగే వెన్యూ కోడ్ ఇవన్నీ కరెక్ట్ చూసిన తర్వాత, వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉంటే అన్నిటిని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ సైన్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క సైన్ అండ్ మీ యొక్క నేమ్ సో కరెక్ట్గా ఎంటర్ చేయండి, కరెక్ట్గా రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. సో ఈ ఓఎంఆర్ షీట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అన్నమాట. సో రేపటి ఎగ్జామ్ గురించి చాలా భారీ బందోబస్తు పక్కన మీద ఏర్పాటు చేసినారు కాబట్టి ఒకసారి అయితే మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.